కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ కు సంబంధించి మనకు పేపర్ 8 లోన ఆర్గానిక్ ప్రిపరేషన్స్ గురించి ఇచ్చారు. ఆర్గానిక్ ప్రిపరేషన్స్, ఈ ఆర్గానిక్ ప్రిపరేషన్స్ లో మనకు రాయలసీమ యూనివర్సిటీ కింద ప్రిస్క్రైబ్డ్ సిలబస్ వచ్చేసి పేపర్ 8 ప్రాక్టికల్స్. ఆర్గానిక్ ప్రిపరేషన్స్ లో మనకు 4 కాంపౌండ్స్ ఉన్నాయి. నంబర్ 1 ప్రిపరేషన్ ఆఫ్ ఆస్పిరిన్, సెకండ్ 1 ప్రిపరేషన్ ఆఫ్ పారాసిటమాల్, థర్డ్ 1 ప్రిపరేషన్ ఆఫ్ ఫినైల్ ఎజో బీటా నాఫ్తాల్, ఫోర్త్ 1 వచ్చేసి ప్రిపరేషన్ ఆఫ్ ఎసిటానిలైడ్. సో మనం ఇప్పుడు ఈ ఎసిటానిలైడ్ను ఏ విధంగా తయారు చేస్తారు ప్రయోగశాలలో అనేది అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఈ ఎసిటానిలైడ్, సో హియర్ బెంజిన్ రింగ్ అబో NHCOCH3, సో ఇట్ ఈస్ ద అసిటానిలైడ్. సో హౌ టు ప్రిపేర్ అసిటానిలైడ్ ఇన్ ద ల్యాబొరేటరీ కండిషన్స్. సో ఇన్ దిస్ ప్రాక్టికల్ ఎయిమ్, ఉద్దేశం ఏమంటే టు ప్రిపేర్ అసిటానిలైడ్ ఫ్రమ్ ఎనిలీన్, ఎనిలీన్ నుండి ఎసిటానిలైడ్ను ఏ విధంగా తయారు చేస్తారు, ఎనిలీన్ నుండి ఎసిటానిలైడ్ను తయారు చేయ విధానము తయారు చేయడం. నెక్స్ట్ కెమికల్స్, ఎనిలీన్ ఎసిటిక్ ఎనహైడ్రైడ్ ఆర్ గ్లైజియోలిస్టిక్ యాసిడ్, సోడియం ఎస్టేట్, మిథిలేటెడ్ స్పిరిట్ అండ్ ఎనిమల్ చార్కోల్. సో ఎసిటానిలైడ్ను తయారు చేయడానికి ఉపయోగించే రసాయనాలు ఏవి అంటే ఎనిలీను, ఎసిటిక్ ఎనహైడ్రైడ్ లేదా గ్లేజియల్ ఎసిటిక్ ఆమ్లము, సోడియం ఎస్టేట్, మిథిలేటెడ్ స్పిరిట్, ఎనిమల్ చార్కోల్. ఎనిమల్ చార్కోల్ అంటే జాంతవ కార్బన్ లేదా జాంతవ బొగ్గు పొడి అంటాం, ఎనిమల్ చార్కోల్ జాంతవ కార్బన్. ఓకే, సో ఇవి మనకు కెమికల్స్ ఉపయోగించేటువంటివి. నెక్స్ట్ ఇందులో ప్రిన్సిపుల్ ఏ విధంగా ఉంటుంది అంటే ఎనిలీను నుండి ఎసిటానిలైడ్ను తయారు చేసేటప్పుడు ఇందులో ఇమిడి ఉన్నటువంటి ప్రిన్సిపుల్, సూత్రం ఏమి అని మనం ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉంది. ప్రైమరీ అమైన్స్, ప్రైమరీ అమైన్స్ మీన్ యు నో వెరీ వెల్ ఎనిలీన్. ప్రైమరీ అమైన్ అంటే ఈ ముఖ్యంగా ఎరోమాటిక్ ప్రైమరీ అమైన్, ఎరోమాటిక్ ప్రైమరీ అమైన్కి మనము ఎనిలీన్ తీసుకుంటాం, C6H5NH2 అంటే ఇక్కడ మనకు ఎనిలీన్ C6H5NH2 ఎనిలీన్. ఈ ఎనిలీన్ రెడీలీ రియాక్ట్ విత్ అసిటిక్ అన్హైడ్రైడ్ ఆర్ గ్లేజియర్ అసిటిక్ యాసిడ్ ఆన్ ప్రొలాంగ్డ్ హీటింగ్, ఎసిటానిలైడ్ క్రిస్టల్స్ ఆర్ ఫార్మ్డ్. సో ఎరోమాటిక్ ప్రైమరీ అమైన్ అయినటువంటి ఎనిలీను ఎసిటిక్ అన్హైడ్రైడ్ లేదా గ్లేజియర్ ఎసిటిక్ అమ్లాన్ని కలిపి వేడి చేసినప్పుడు అంటే ప్రొలాంగ్డ్ హీటింగ్, చాలాసేపు స్టెప్ బై స్టెప్ ఎక్కువసేపు మనము వేడి చేస్తే చివరికి ఫైనల్గా మనకు ఈ ఎసిటానిలైడ్ క్రిస్టల్స్ అనేటువంటివి ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మనకు ఈక్వేషన్స్ ఇచ్చాం, ఇక్కడ ఎనిలీన్ C6H5NH2 ఎనిలీన్ ప్లస్ ఎసిటిక్ ఎనహైడ్రైడ్ CH3CO2O టేకన్ ట్వైజ్ ఓ ఎసిటిక్ ఎనహైడ్రైడ్. సో ఎనిలీన్ ప్లస్ ఎసిటిక్ ఎనహైడ్రైడ్ ప్రొలాంగ్డ్ హీటింగ్ ఈ ఓపెన్డ్ దిస్ ఎసిటానిలైడ్ క్రిస్టల్స్. సో బెంజీన్ NHCOCH3 ఇట్ ఈజ్ ఏ ఎసిటానిలైడ్ ప్లస్ సమ్ వాట్ ఎసిటిక్ యాసిడ్ ఆల్సో ఫార్మ్డ్. సో ద సేమ్ ఈక్వేషన్ యూ హావ్ టు రైట్ అందర్ వే ఆల్సో, హియర్ ఎనిలీన్ ప్లస్ CH3COOCOCH3, దిస్ మీన్స్ CH3CO టేకన్ బై ఓ, ఇట్ ఈజ్ ఏ ఎసిటిక్ ఎనహైడ్రైడ్. సో ఎరోమాటిక్ ప్రైమరీ అమైన్ ఎనిలీన్ రెడీలీ రియాక్ట్ విత్ ఎసిటిక్ అన్హైడ్రైడ్ ఆన్ ప్రొలాంగ్డ్ హీటింగ్ వి ఒబ్టైన్డ్ ఎసిటానిలైడ్ క్రిస్టల్స్. హియర్ ఎసిటానిలైడ్ బెంజీన్ రింగ్ NHCOCH3, సో సమ్ వాట్ ఎసిటిక్ యాసిడ్ వి హావ్ టు ఒబ్టైన్డ్. సో ఎరోమాటిక్ ప్రైమరీ అమైన్ ఎనిలీను ఎసిటిక్ అన్హైడ్రైడ్తో కలిపి ప్రొలాంగ్డ్ హీటింగ్ ఎక్కువసేపు కనుక మనకు వేడి చేసినట్లయితే
एसिटानिलाइड स्फटिकाल चिवरिगा मनकु लभिस्तायि अन्नमाट ओके इदि मनकु प्रिंसिपल चर्यलो इविडि उन्नटुवंटि प्रिंसिपल एसिटानिलाइड नु तयारु चेयडंलो उन्नटुवंटि प्रिंसिपल अन्नमाट सरे नेक्स्ट वाट इज द एक्सपेरिमेंटल प्रोसीजर एक्सपेरिमेंटल प्रोसीजर एट्ला उंटुंदि अंटे प्रयोग विधानमु ए विधंगा उंटुंदि अनि मनं ओकसारि परिशीलिस्ते मनं फस्ट ఒక 250 ml బీకర్ ని తీసుకోవాలి ఈ 250 ml బీకర్ ని తీసుకొని దానిలోన 10 ml ఎనిలిన్ తీసుకోవాలి సో 10 ml ఎనిలిన్ ఇస్ హస్ టేకెన్ ఇన్ 250 ml బీకర్ నెక్స్ట్ మనం ఏం చేయాలంటే దీనికి 10 ml ఎస్టిక్ అనహైడ్రైడ్ గానియండి లేదా గ్లేసియల్ ఎస్టిక్ యాసిడ్ గానియండి యాడ్ చేయాలి प्लस 100 ml वाटर सो एम 250 ml बीकर 10 ml एनिलीन 10 ml एसिटिक एनहाइड्रेट और ग्लेजियल एसिटिक एसिड 100 ml वाटर सो एनिलीन एसिटिक एनहाइड्रेट प्लस वाटर उन्नायन्नमाट दींट्लो रेंडु सो बॉइल अबाउट 30 मिनट्स विथ स्टिरिंग ग्लास रॉड सो ई मिश्रमान्नि बॉइल जस्ट जेंटली हीटिंग अबाउट 30 टू 40 मिनट्स व्हाइल द एनिलीन इज कंप्लीटली डिसॉल्विंग द सॉल्यूशन आफ्टर सम टाइम वी हैव टू ऐड एनिमल चारकोल 2 ग्राम्स ऑफ एनिमल चारकोल वी हैव टू ऐड दिस मिक्सचर व्हाई बिकॉज दिस एनिमल चारकोल रिमूव्स द कलर ऑफ द एनिलीन सो हियर thick color aniline liquid having so to remove the color of the aniline we have to add 2 grams of animal charcoal aniline yokka dattamaina rangunu teeseyadaniki ee yokka jantava carbon podini 2 gramla jantava carbon podini ee yokka mishramaniki manam kalaputam anamata so em chestunnam ikkada 250 ml beaker lona 10 ml ఎనిలిన్ ఉంది తీసుకున్నాం తర్వాత దీనికి 10 ml ఎస్టిక్ ఎనహైడ్రేట్ గాని లేదా గ్లాజెల్ ఎస్టిక్ యాసిడ్ గాని కలుపుతాం ప్లస్ 100 ml డిస్టిల్ వాటర్ మామూలు వాటర్ అనేటువంటిది మనం యాడ్ చేస్తాం మళ్ళీ ఇక్కడ మనం ఎస్టిక్ ఎనహైడ్రేట్ ఆర్ గ్లాజెల్ ఎస్టిక్ యాసిడ్ అంటున్నాం ఎస్టిక్ ఎనహైడ్రేట్ అనేటువంటిది ఖరీదైంది వెరీ ఎక్స్‌పెన్సివ్ దట్స్ వై వి హావ్ టు యాడ్ గ్లాజెల్ ఎస్టిక్ యాసిడ్ ఆల్సో సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బీకర్ మనం బాగా 30 టు 40 నిమిషస్ బాగా బాయిల్ చేయాలి ఒక గ్లాస్ రాడ్ తో దీని బాగా కలియబెడుతూ స్టిరింగ్ విత్ గ్లాస్ రాడ్ కంటిన్యూస్లీ చేస్తే గనక మనకు ఇక్కడ ఈ హాట్ మిశ్రమాన్ని తీసుకొని వేరొక బీకర్ లోకి ట్రాన్స్ఫర్ చేయాలి మళ్ళీ దాన్ని సో పోర్ దిస్ మిక్చర్ దిస్ హాట్ మిక్చర్ ఇంటూ అనదర్ బీకర్ విచ్ కంటైన్స్ 100 ml ఆఫ్ ఐస్ కోల్డ్ వాటర్ ఇంకొక బీకర్ లో ఈ ఐస్ మంచు నీటిని తీసుకోవాలి ఐస్ కోల్డ్ వాటర్ అంటున్నాం ఇంకొక బీకర్ లోన 100 ml ఐస్ కోల్డ్ వాటర్ తీసుకొని దీంట్లోనికి ఈ వేడి చేసినటువంటి ఒక హాట్ మిక్చర్ ని పోర్ చేయాలి పోర్ దిస్ హాట్ మిక్చర్ సొల్యూషన్ ఇంటూ ది 100 ml బీకర్ విచ్ కంటైనింగ్ ఐస్ కోల్డ్ వాటర్ కలిపేయాలి కలిపేసి ఇక్కడ కూడా గ్లాస్ రాడ్ తోన బాగా స్టిర్ చేయాలి విత్ కంటిన్యూస్ స్టిరింగ్ సో తర్వాత దీన్ని మనం ఫిల్టర్ చేయాలి తర్వాత ఏం చేయాలి మనం దీన్ని ఫిల్టర్ చేయాలి వడపోయాలి వడపోస్తే గనక మనకు ఇక్కడ దేంతకి వడపోయాలి వడపోయంగా వచ్చిన దాన్ని ఇక్కడ మనం ఆల్రెడీగా సోడియం ఎస్టేట్ సొల్యూషన్ ని తయారు చేసి పెట్టుకోవాలి ఒక బీకర్ లో సోడియం ఎస్టేట్ ద్రావణము ఒక బీకర్ లోన తయారు చేసి పెట్టుకోండి అన్నమాట అంటే 8 గ్రామ్స్ సోడియం ఎస్టేట్ స్ఫటికాలని 30 ఆర్ 50 ml వాటర్ లోన డిజాల్వ్ చేసి పెట్టుకోండి సో 8 గ్రామ్స్ సోడియం ఎస్టేట్ క్రిస్టల్స్ డిజాల్వ్డ్ ఇన్ 30 ఆర్ 50 ml వాటర్ ఇక్కడ సోడియం ఎస్టేట్ సొల్యూషన్ ఫామ్ అయింది ఈ సోడియం ఎస్టేట్ సొల్యూషన్ లోనికి ఈ ఫిల్టర్ చేయగా వచ్చినటువంటి ద్రావణాన్ని మనం ఇక్కడ పోస్తాం అన్నమాట తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే తీసుకొని వచ్చి
माला दीस्ते अंत वेड़ तरह एपड़े सोडियम एसीटेट सोल्यूशन मिक्स मिश्रम वेरतो अब इकड़ा वाइट शाइनी फ्लेक्स ऑफ एसीटोन लेड क्रिस्टल्स वी हैव टू ऑब्टेन इकड़ा तेलप रंग फ्लेक्स अनेटोन लेड फ्लेक्स अने मन को इकड़ा लभिस्टन ఇప్పుడు దీని మళ్ళ బుక్నర్ గరాట ద్వారా దీని మళ్ళ ఫిల్టర్ చేస్తాం దీని బై యూజింగ్ బుక్నర్ ఫనాల్ వి హావ్ టు ఫిల్టర్ దిస్ ఎసిటానిలైడ్ క్రిస్టల్ సొల్యూషన్ ఫిల్టర్ చేస్తే గనక మనకు వచ్చినటువంటి ఆ క్రిస్టల్స్ ని మళ్ళ వాష్ విత్ వాటర్ అండ్ డ్రైడ్ ఇట్ వాటర్ తో కొన్ని వాటర్ పోసి బాగా వాష్ చేసి మళ్ళ తడి లేకుండా చేయాలి ఫిల్టర్ పేపర్ తో బాగా ప్రెస్ చేస్తే గనక ఫిల్టర్ పేపర్ ఆ తడినంత పీల్చుకొని మనకు ఫ్లెక్స్ ఎసిటానిలైడ్ ఫ్లెక్స్ అనేటువంటివి లభిస్తాం వి హావ్ టు ఆబ్టైన్డ్ ఎసిటానిలైడ్ ఫ్లెక్స్ నెక్స్ట్ ఏం చేయాలంటే దీన్ని ఫైనల్లీ రీక్రిస్టలైజ్ ఇట్ బై యాడింగ్ మిథైలేటెడ్ స్పిరిట్ దీనికి కొద్దిగా మిథైలేటెడ్ స్పిరిట్ ను కలిపి పునఃస్ఫటికీకరణము చెందించినట్లయితే రీక్రిస్టలైజ్డ్ పునఃస్ఫటికీకరణము చెందించినట్లయితే ప్యూర్ వైట్ షైనింగ్ ఫ్లెక్స్ we have to obtain pure white shiny acetanilide flakes we have to obtain anamata ee vidhanga manu ee oka acetanilide spatikalanu tayar cheyach anamata manaki ikkada andulo ikkada manaku last ku chuste ee report phalitam kinda manaku yield entha untundi ante 10 grams untundi melting point ee acetanilide oka melting point vachesi 114 డిగ్రీ సెంటీగ్రేడ్ గా ఉంటుందన్నమాట ఇది రిపోర్ట్ కింద మనం రాసుకోవచ్చు ఈల్డ్ 10 గ్రామ్స్ అబౌట్ మెల్టింగ్ పాయింట్ 114 డిగ్రీస్ సెంటీగ్రేడ్ సో ఇన్ దిస్ వే యు హావ్ టు ప్రిపేర్ ఎసిటానిలైడ్ ఇన్ ద ల్యాబొరేటరీ సో ఎసిటానిలైడ్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ ఎసిటానిలైడ్ ద ఫార్ములా ఆఫ్ ఎసిటానిలైడ్ బెంజీన్ రింగ్ NHCOCH3 formula of acetanilide. So ఇక్కడ ఏ ఉద్దేశం మనకి ప్రాక్టికల్స్ లోన ఎనిలీన్ నుండి ఎసిటానిలైడ్ ను తయారు చేయుట ఎనిలీన్ నుండి ఎసిటానిలైడ్ ను తయారు చేయుట టు ప్రిపేర్ ఎసిటానిలైడ్ ఫ్రమ్ ఎనిలీన్ టు ప్రిపేర్ ఎసిటానిలైడ్ ఫ్రమ్ ఎనిలీన్ మీకు తెలుసు ఎనిలీన్ మీరు ప్రీవియస్ సెమిస్టర్ లో ప్రమేయ సమూహాలను గుర్తించేటప్పుడు ఫంక్షనల్ గ్రూప్ ను ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్ అప్పుడు ఈ ప్రైమరీ అమైన్ ఫంక్షనల్ గ్రూప్ ను ఐడెంటిఫై చేయడానికి మీకు ఈ ఎనిలీన్ అనే ఆర్గానిక్ కాంపౌండ్ ఇచ్చింటాం మీకు అది మనకు ఒక థిక్ కలర్ లో మనకు ఉంటుంది ఎనిలీన్ లిక్విడ్ ఆర్గానిక్ లిక్విడ్ ఈ ఎనిలీన్ నుండే ఎసిటానిలైడ్ ను మనం ఇక్కడ తయారు చేస్తాం सो కెమికల్స్ రసాయన పదార్థాలలోన మనకు ఏమేం తీసుకుంటాం ఇందులో అంటే గనుక ఎనిలీన్ ఎసిటిక్ అన్హైడ్రైడ్ లేదా గ్లేజియల్ ఎసిటిక్ యాసిడ్ సోడియం ఎసిటేట్ మిథిలేటెడ్ స్పిరిట్ దెన్ ఎనిమల్ చార్కోల్ జాంతవ కార్బన్ అంటాం దీన్ని ఈ ప్రయోగంలో ఎనిమల్ చార్కోల్ యొక్క పని ఏమంటే ఎనిలీన్ ఉన్నటువంటి దట్టమైన రంగును ఇది తీసేస్తుంది టు రిమూవ్ కలర్ ఆఫ్ ది ఎనిలీన్ సో దట్స్ వై వి హావ్ టు యూజ్ ఎనిమల్ చార్కోల్ సో ఎనిలీన్ ఎసిటిక్ అన్హైడ్రేట్ ఆర్ గ్లేజియల్ ఎసిటిక్ యాసిడ్ సోడియం ఎసిటేట్ మిథిలేటెడ్ స్పిరిట్ దెన్ ఎనిమల్ చార్కోల్ నెక్స్ట్ ప్రిన్సిపల్ ప్రైమరీ అమైన్స్ ఎనిలీన్ రెడిలీ రియాక్ట్ విత్ ఎసిటిక్ హైడ్రైడ్ ఆర్ గ్లేజియల్ ఎసిటిక్ యాసిడ్ ఆన్ ప్రొలాంగ్డ్ హీటింగ్ ఎసిటానిలైడ్ క్రిస్టల్స్ ఆర్ ఫార్మ్డ్ సో దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ ప్రైమరీ అమైన్ అయినటువంటి ఎనిలీన్ ఎసిటిక్ అన్హైడ్రైడ్ తో చాలాసేపు కనుక వేడి చేసినట్లయితే చివరికి చాలాసేపు మీన్స్ హియర్ ప్రొలాంగ్డ్ హీటింగ్ ఇక్కడ ఎసిటానిలైడ్ క్రిస్టల్స్ ఫైనలీ వి హావ్ టు ఆబ్టైన్ ఎసిటానిలైడ్ క్రిస్టల్స్ అన్నమాట సో దిస్ ఇస్ ద ప్రిన్సిపల్
ikkada two equations ichcham, both are same. So here C6H5 NH2 R benzene ring paina amino group untundi NH2. So it is a aromatic primary amine aniline, aromatic primary amine aniline. Dento react avutundi idi CH3CO taken twice O. CH3CO taken twice O. So here we have to return CH3CO taken twice O, or simply CH3COO COCH3. CH3COO COCH3, acidic anhydride formula. So aniline readily react with acidic anhydride. Instead of acidic anhydride, we have to use glacial acetic acid also. Why? Because acetic anhydride is a very expensive. That's why we have to use sometimes glacial acetic acid. So here aniline react with acetic anhydride on prolonged heating, immediately it forms acetanilide, somewhat acetic acid. So what is the experimental procedure? Prayoga vidhanam etla untundi? So first thing we have to do, 250 ml beaker iskoni, dan pona 10 ml aniline iskovali, daniki 10 ml acetic anhydride gaani leda glacial acetic acid gaani add chesi kontha water manam kalapali, 100 ml about water we have to use. So ee 250 ml beaker lo em untundi ippudu 10 ml aniline untundi, 10 ml acetic anhydride or glacial acetic acid untundi, somewhat 100 ml about water untundi anamata. Deenni manamu boil about 30 minutes with stirring glass rod. గ్లాస్ రాడ్తో బాగా కలియబెడుతూ ఈ మిశ్రమాన్ని దాదాపు 30 నుంచి 40 నిమిషాల సేపు బాయిల్ చేయాలి బాగా. అట్ ద సేమ్ టైం వీ హావ్ టు స్టిర్ కంటిన్యూస్లీ విత్ గ్లాస్ రాడ్. తర్వాత మనము కొంత అబౌట్ 2 గ్రామ్స్ ఎనిమల్ చార్కోల్ను దానికి కలపల్లా మిశ్రమానికి. జాంతవ కార్బన్ పొడిని 2 గ్రామ్స్ ఈ మిశ్రమానికి బీకర్లోకి కల వేయాలి. మనం వేస్తే ఏమవుతుందంటే ఈ ఎనిలీన్ దీంట్లో కరిగిపోతున్నప్పుడు ద్రావణంలో ఎనిలీన్కు ఉన్నటువంటి దట్టమైన రంగును ఇది రిమూవ్ చేస్తుంది అన్నమాట. ఎనిమల్ చార్కోల్ ఎనిలీన్ యొక్క టు రిమూవ్ కలర్ ఆఫ్ ది ఎనిలీన్ ఇట్ టు యాడ్ 2 గ్రామ్స్ ఆఫ్ ఎనిమల్ చార్కోల్ పౌడర్. సో ఇప్పుడు దీన్ని బాగా మనం హీట్ చేసింటాం కాబట్టి ఈ వేడిగా ఉన్నటువంటి మిశ్రమాన్ని తీసుకొని వచ్చి ఇంకొక బీకర్లో వేస్తాం. ఆల్రెడీగా ఈ రెండో బీకర్లో ఏముంటుందంటే ఐస్ కోల్డ్ వాటర్ ఉంటుంది. ఐస్ కోల్డ్ వాటర్ సో శీతలీకరణ నీరు ఇక్కడ ఉంటుంది. దీంట్లోనికి ఈ మిశ్రమాన్ని తెచ్చేస్తాం అన్నమాట. వేసి ఇక్కడ కూడా గ్లాస్ రాడ్తో బాగా స్టిర్ చేయాలి, కలయబెట్టాలి. బాగా కలయబెట్టిన తర్వాత దీన్ని మనము ఫిల్టర్ చేయాలి. ఇప్పుడు వడబోయాలి. దీన్ని వడబోస్తే కనుక వచ్చిన దాన్ని మళ్ళీ ఏం చేయాలి మనము ఇంకొక బీకర్లోనికి ట్రాన్స్ఫర్ చేయాలి. దీన్ని పోర్ట్ ఇన్ టు అనదర్ బీకర్ విచ్ ఇస్ కంటైనింగ్ సోడియం ఎస్టేట్ సొల్యూషన్. సోడియం ఎస్టేట్ ద్రావణం ఉన్నటువంటి వేరొక బీకర్లోనికి ఈ మిశ్రమాన్ని మనం ఇక్కడ పోయాలన్నమాట. ఈ సోడియం ఎస్టేట్ ద్రావణాన్ని మనం రెడీమేడ్గా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఎట్లా అంటే 8 గ్రామ్స్ సోడియం ఎస్టేట్ క్రిస్టల్స్ని 30 to 50 ml వాటర్లోన డిజాల్వ్ వేసి పెట్టుకోవాలి. అలా అప్పుడు రెడీమేడ్ సోడియం ఎస్టేట్ సొల్యూషన్ ఇక్కడ ఫామ్ అయి ఉంటుంది. దీంట్లోనికి ఈ మిశ్రమాన్ని తెచ్చి యాడ్ చేస్తాం. మీకు యాడ్ చేసిన తర్వాత మనకు కొంతసేపు అలాగే ఫిక్స్డ్గా ఉంచితే కనుక ఇందులోన వైట్ షైనీ ఎసిటానిలైడ్ క్రిస్టల్స్ ఫ్లేక్స్ ఫామ్ అవుతాయి. వైట్ షైనీ కలర్డ్ ఎసిటానిలైడ్ ఫ్లేక్స్ అనేటువంటి మనకు ఫామ్ అవుతాయి అన్నమాట. క్రిస్టల్స్ ఆర్ ఫ్లేక్స్ అనేటువంటి ఇక్కడ ఫామ్. ఇప్పుడు దీంట్లో కూడా సంవాట్ లిక్విడ్ ఉంటుంది, అలాగే షైనింగ్ క్రిస్టల్స్ ఫ్లేక్స్ ఉంటాయి. కాబట్టి దీన్ని బుక్నర్ ఫనల్ ద్వారా ఫిల్టర్ చేయాలి. మళ్ళీ అగైన్ వీ హ్యావ్ టు ఫిల్టర్ బై యూజింగ్ బుక్నర్ ఫనల్ లేదా బుక్నర్ గరాటు ద్వారా. ఈ సక్షన్ పంప్ అనేటువంటిది ఉంటుంది దీంట్లో. దీంతో మనం కొడబోసినట్టయితే, ఫిల్టర్ చేసినట్టయితే కనుక మనకు ఈ యొక్క స్ఫటికాలు అనేటువంటివి, క్రిస్టల్స్ అనేటువంటివి మనకు ఫామ్ అయి లభిస్తాయి. మళ్ళీ దీన్ని ఏం చేయాలంటే ఫిల్టర్ చేయగా వచ్చిన దాన్ని వాష్ విత్ వాటర్ అండ్ డ్రైడ్ ఇట్, నీటి తిని కలిపి బాగా వాష్ చేసి నీటిలో మళ్ళా తడి లేకుండా చేయాలి ఆ స్ఫటికాలను, క్రిస్టల్స్ ఆ ఫ్లేక్స్ని.
తడి లేకుండా చేయాలంటే ఆ ఫ్లేక్స్ అంతా తీసుకొని ఫిల్టర్ పేపర్లో వేస్తే ఆ ఫిల్టర్ పేపర్ ఆ తడిని పీల్చుకుంటుంది అన్నమాట. అప్పుడు మనం ఫ్లేక్స్ అనేటువంటివి ఫామ్ ఉంటాయి అన్నమాట. ఈ మళ్ళా ఏం చేయాలి, ఈ ఫ్లేక్స్ని మళ్ళీ దీనికి ఏం చేయాలంటే దీని పునఃస్ఫటికీకరణం చెందించాలి. మళ్ళా పునఃస్ఫటికీకరణం అంటే రీక్రిస్టలైజేషన్. ఎట్లా, దానికి మిథిలేటెడ్ స్పిరిట్ని కలపాలి. మిథిలేటెడ్ స్పిరిట్, ఈ స్పిరిట్ని మనకు, సో ఫైనలీ రీక్రిస్టలైజ్ ఇట్ బై యాడింగ్ మిథిలేటెడ్ స్పిరిట్. మిథిలేటెడ్ స్పిరిట్లో కలిపితే ఈ యొక్క అష్టానిలైట్ స్ఫటికాలు అనేటువంటివి రీక్రిస్టలైజ్ అవుతాయన్నమాట, పునఃస్ఫటికీకరణము చెందుతాయన్నమాట. ఇన్ దిస్ వే వీ హావ్ టు ప్రిపేర్ ఎసిటానిలైడ్ ఇన్ ద కెమిస్ట్రీ లాబొరేటరీ. సో అంత ప్రిపేర్ చేసినాక మనకి ఎసిటానిలైడ్ అనేటువంటిది సాలిడ్గా వస్తుంది. దాన్ని మనం వేట్ చేస్తే ఎంత ఉంటుంది అంటే అబౌట్ 10 grams ఉంటుంది ఈల్డింగ్. ఎసిటానిలైడ్ ఈల్డింగ్ ఎంత ఉంటుంది అంటే 10 grams ఉంటుంది. ఇది సాలిడ్ కాంపౌండ్ కాబట్టి మెల్టింగ్ పాయింట్ ఎంత ఉంటుంది ఎసిటానిలైడ్ కంటే అబౌట్ 114 degrees centigrade ఉంటుంది అన్నమాట. ఇది మనం ఇది రిపోర్ట్ కింద రాయాలి మనం, ఈల్డ్ అండ్ మెల్టింగ్ పాయింట్. ఓకే, సో ఇన్ దిస్ వే వీ హ్యావ్ టు ప్రిపేర్ అసిటానిలైడ్ కార్బనేట్. ఓకే, వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ అసిటానిలైడ్ ఇన్ జనరల్? రైట్, బెంజీన్ రింగ్ NHCOCH3. సో హియర్ దిస్ అసిటానిలైడ్ ఈజ్ ప్రిపేర్డ్ ఫ్రమ్ విచ్ కాంపౌండ్? ఎనిలీన్, ఎరోమాటిక్ ప్రైమరీ అమైన్ ఎనిలీన్. సో ఎనిలీన్ హ్యావింగ్ విచ్ ఫంక్షనల్ గ్రూప్? ప్రైమరీ అమైన్ ఫంక్షనల్ గ్రూప్. ప్రైమరీ అమైన్ ఫంక్షనల్ గ్రూప్, సో ప్రైమరీ అమైనో ఫంక్షనల్ మీన్స్ NH2 గ్రూప్, అమైనో గ్రూప్. సో ఎనిలీన్, ఎనిలీన్ ఇజ్ ఏ ఎరోమాటిక్ ప్రైమరీ అమైన్. సో ఫ్రమ్ దిస్ ఎనిలీన్ వి హావ్ టు ప్రిపేర్ అసిటానిలైడ్ బై యూజింగ్ అస్టిక్ అన్హైడ్రైడ్ ఆర్ గ్లేజియల్ ఎస్టిక్ యాసిడ్ ఆన్ ప్రొలాంగ్డ్ హీటింగ్. ఫైనల్లీ వి హావ్ టు ఆబ్టైన్డ్ దిస్ అసిటానిలైడ్ క్రిస్టల్స్. ఓకే, ఆర్ యు ఫాలోయింగ్? Yes sir.